హాయ్, వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు క్రియన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. మీరు ఆల్రెడీ మీరు తమిళనాడు చూశారు కదా, డ్రైవర్ మెకానిక్ పిల్లలకు, 9 నుంచి 12 తరగతి చదువుకున్న పిల్లలకు 12,000 స్కాలర్షిప్ వెంటనే అప్లై చేసుకోండి. సో మీరు చూస్తుంది నిజమే తమిళనాడు. దానికన్నా ముందు నా స్మాల్ రిక్వెస్ట్, నా ఛానల్ అయితే ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు అయితే బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. పాత వాళ్ళు అయితే కామెంట్ చేయండి, మీ చుట్టుపక్కల ఎవరు ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. నేను పెట్టే వీడియోస్ కొత్త కొత్త ఇన్ఫర్మేషన్ అనేది మేబీ స్టూడెంట్స్కి, వాళ్ళకి పేద విద్యార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకంటే స్కాలర్షిప్ సంబంధించిన వీడియో కాబట్టి మేబీ ఉపయోగపడవచ్చు. మీ వల్ల ఒక 10 మందికి ఉపయోగపడచ్చు, చాలు కదా. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతాను, ఆ వీడియో వల్ల కూడా వాళ్ళకు కొంచెం సహాయం జరిగిందని. సో వీడియో లెంత్గా ఉంటుంది కాబట్టి డైరెక్ట్ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ కొంచెం ప్రాసెస్, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంది, ఎవరు ఎలిజిబుల్, ఎట్లా అప్లై చేయాలి, ఏం కథ అని ఉంది కాబట్టి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం, లాంగ్ అయిపోతుంది. ముస్కాన్ స్కాలర్షిప్ 2024 డ్రైవర్లు తమా మెకానిక్ పిల్లలకు 12,000 స్కాలర్షిప్ మీరు అప్లై చేసుకోండి. ఓన్లీ మెకానిక్ మరియు డ్రైవర్ పిల్లలకు మాత్రమే ఈ ముస్కాన్ స్కాలర్షిప్ అనే ఒక స్కీమ్ ఉంది 2024. ఇది మాత్రం వాళ్ళకు మాత్రమే. ముస్కాన్ స్కాలర్షిప్ 2024 వాల్వోలిన్ ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్తో 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 12,000 గ్రాంట్ అందిస్తుంది. కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు LMVHME అంటే లైట్ మోటార్ వెహికల్, HME అంటేనేమో హెవీ మోటార్ వెహికల్, మరియు మెకానిక్ల పిల్లలు ఆర్థికంగా బలహీన వర్గానికి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ అని ఉంటుంది కదా, సో దానికి సంబంధించిన విద్యార్థులకు మాత్రమే స్కాలర్షిప్ అందిస్తుంది. డ్రైవర్లు అయితే LMVHME మరియు మెకానిక్ పిల్లలు, అందులో మళ్ళీ బలహీనంగా ఆర్థికంగా వెనుకబడి ఉండాలి అంటే ఎకనామికలీ వీకర్ సెక్షన్ వాళ్ళకి మాత్రమే స్కాలర్షిప్. మళ్ళీ స్టూడెంట్స్ ఎంత చదివి ఉండాలి, 9వ తరగతి నుంచి 12వ తరగతి ఈ మధ్యలో ఈ తరగతుల వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ అన్నమాట. సో చూద్దాం మరి. డ్రైవర్లు మెకానిక్ల పిల్లలకు 12,000 స్కాలర్షిప్ ఇలా అప్లై చేసుకోండి. మరి ఏ విధంగా అప్లై చేయాలనేది చూద్దాం. వాల్వోలిన్ కమిన్స్ సంస్థ ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను 2024 కింద కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు LMVHME మెకానిక్ మరియు మెకానిక్ పిల్లల ఆర్థికంగా బలహీన వర్గానికి చెందినటువంటి అంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ సంబంధించిన విద్యార్థులకు స్కాలర్షిప్ అందిస్తుంది. ఇక్కడ నేను చెప్పినట్టుగానే డ్రైవర్లు అయితే LMVHME అంటే లైట్ మోటార్ వెహికల్, హెవీ మోటార్ వెహికల్ వాళ్ళకు, అందులో మళ్ళీ బలహీనంగా ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు మాత్రమే ఈ స్కాలర్షిప్ అని అందిస్తుంది. స్కాలర్షిప్ ప్రోగ్రామ్ను దక్షిణ భారతదేశం అంటే సౌత్ ఇండియా అంటారు కదా, ఈస్ట్ తూర్పు ఈశాన్య రాష్ట్రాల్లోని 9 నుంచి 12 తరగతుల విద్యార్థులకు 12,000 వరకు గ్రాంట్లు అందిస్తున్నారు. ఇది ఓన్లీ దక్షిణ భారతదేశం మరియు తూర్పు భారతదేశం మరియు ఈశాన్య భారతదేశం ఈ మూడు దిక్కుల ఉన్నటువంటి ఏ రాష్ట్రాలు అయితే ఉంటాయో ఆ రాష్ట్రాలు చదువుతున్న విద్యార్థులు 9 నుంచి 12 తరగతి చదువుతూ ఉండాలి. వాళ్ళకి సంబంధించిన పేరెంట్స్ డ్రైవర్లు LMVHME ఆర్ మెకానిక్లు వీళ్ళకి మాత్రమే స్కాలర్షిప్ ఇస్తారన్నమాట. సో అందిస్తున్నారు. దరఖాస్తు లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 10 అక్టోబర్ చివరి తేదీ అనమాట. ఈ స్కాలర్షిప్ ఎంపికైన విద్యార్థులు విద్యాపరంగా సవాళ్ళను అధిగమించడానికి, లక్ష్యాలను నిర్దేశించడంలో అకాడమిక్ ఎక్సలెన్స్ను సాధించడానికి మెంటర్షిప్ మద్దతు ఇస్తారు. ఈ మెంటర్షిప్ ద్వారా విద్యార్థులు ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించి వారి పూర్తి సామర్థ్యాన్ని తెలుసుకునేలా వారిని మోటివేట్ చేస్తారు అన్నమాట. సో వాళ్ళ యొక్క హైయర్ స్టడీకి వలన ఎంకరేజ్ చేయడం, వాళ్ళ యొక్క ఎక్సలెన్సీని కొంచెం పెంచడానికి దానికి వీళ్ళు గ్రాంట్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. దానికోసం వాళ్ళని మోటివేట్ చేయడానికి ఉపయోగించడానికి స్కీమ్ అన్నమాట అది. చూద్దాం మరి. స్కాలర్షిప్ దరఖాస్తు అర్హతలు మరి ఏముండాలి, మరి ఎవరు ఎలిజిబుల్, ఎట్లా అప్లై చేసుకోవాలి. 9 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థులు స్కాలర్షిప్ అర్హులు, రైట్? 9 నుంచి 12 తరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే స్కాలర్షిప్ అర్హులు. దక్షిణ తూర్పు ఈశాన్య రాష్ట్రాల విద్యార్థులు అంటే ఏ స్టేట్స్ వస్తాయో చూద్దాం. అస్సాం, మణిపూర్, నాగాలాండ్, మిజోరం, త్రిపుర, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఒడిశా, బీహార్, పుదుచ్చేరి, ఛత్తీస్గఢ్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, మేఘాలయ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్. సో ఈ రాష్ట్రాల వల్ల మాత్రమే అప్లై చేసుకోవాలి. అదేమైంది కదా, మిగతా వాళ్ళు కాదు ఎలిజిబుల్, వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. కమర్షియల్ వెహికల్ డ్రైవర్ల పిల్లలైతే LMVHME ఉండాలి. మెకానిక్ పిల్లలు ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన అయితే ఎకనామికలీ వీకర్ సెక్షన్ చెందిన పిల్లలు ఉండాలి. కమర్షియల్ వెహికల్ డ్రైవర్లు అయితే వాళ్ళకి LMVHME లైసెన్స్ ఉండాలి. ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వాళ్ళు అయితే మెకానిక్ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకు
వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ అనే ఒక సర్టిఫికేట్ ఉంటుంది, అది ఉండాలి. వాళ్ళు మాత్రమే అర్హులు అన్నమాట. చెందిన పిల్లలు దరఖాస్తుదారులు అర్హత పొందేందుకు వారి మునుపటి తరగతిలో 60% అంతకంటే ఎక్కువ స్కోర్ ఉండాలి. మ్యాక్సిమం ఏంటంటే 9వ తరగతిలో అనుకో, 8వ తరగతిలో కంపల్సరీగా 60% ఉండాలి. ఇప్పుడు 12 చదువుతున్నావు అనుకో, 11వ తరగతిలో కంపల్సరీ 60% మార్క్స్ ఉండాలి. ఎక్కువ నేను 60% పక్కా ఉండాలి. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అప్లై చేయడానికి. వార్షిక కుటుంబ ఆదాయం 8 లక్షలకు మించకూడదు. అంటే సంవత్సర ఆదాయం సర్టిఫికేట్ ఉంటుంది కదా, అందులో 8 లక్షల కంటే ఎక్కువ ఉండకూడదు. వాళ్ళ సంపాదించే ఆదాయం ఉంటుంది కదా సంవత్సరానికి. వాల్వోలిన్ కమిన్స్ సంస్థ ఉద్యోగుల పిల్లలు అర్హులు కాదు. వాల్వోలిన్ కమిన్స్ సంస్థలో పనిచేస్తున్న ఎవరైతే జాబర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన పిల్లలు మాత్రం ఎలిజిబుల్ కాదనమాట. వాళ్ళు అప్లై చేయడానికి వీలేదు. రూపాయలు 12 వరకు స్కాలర్షిప్, మెంటర్షిప్ మద్దతు. స్కాలర్షిప్ ఇస్తారు, మెంటర్షిప్ అంటే మెంటర్షిప్ ఏంటంటే వాళ్ళను ఇంకా ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళ యొక్క స్కిల్స్ను టాలెంట్ ఇంప్రూవ్ చేయడానికి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా వాళ్ళ యొక్క వీళ్ళు మెంటర్షిప్ ఇస్తారనమాట. మద్దతు ఇచ్చి వాళ్ళను ఇంకా హయ్యర్ స్టడీస్ కానీ ఇంకా కొత్త వాళ్ళ నుంచి స్కిల్స్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. మెంటర్షిప్ మద్దతు కూడా బాగుంటుంది. స్కాలర్షిప్తో సహా మెంటర్షిప్ అనేది బాగుంటుంది. కంపల్సరీ అప్లై చేసుకోండి ఎవరైతే ఉంటారు. దరఖాస్తుకు అవసరమయ్యే పత్రాలు: ఒకటి ఆధార్ కార్డు, ప్రస్తుతం అడ్మిషన్ ఫీజు రుజువు, ఫీజు రసీదు లేదా అడ్మిషన్ లెటర్ లేదా ఐడి కార్డు లేదా బోనాఫైడ్ సర్టిఫికేట్, ఇది ఏదో ఒకటి ఉండాలి. ఇందులో గత తరగతి ఒరిజినల్ మార్క్ షీటు ఉన్నాయండి. గత తరగతి ఒరిజినల్ మార్క్ షీట్ కూడా ఉండాలి. తల్లిదండ్రుల వృత్తిని నిర్ధారించే పత్రాలు: తల్లిదండ్రుల కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంటుంది, ఎల్ఎంవి హెచ్ఎంవి అని డ్రైవర్లకు మాత్రం. ప్రామిక్ కార్డు, యజమాని నుంచి ధృవీకరణ లేదా స్వీయ ధృవీకరణ లేఖ. కుటుంబ ఆదాయం రుజువు, ఇన్కమ్ సర్టిఫికేట్. గ్రామ పంచాయతీ లేదా వార్డు లేదా కౌన్సిలర్ లేదా సర్పంచ్ జారీ చేసిన ఆదాయ ధృవీకరణ పత్రం అంటారు కదా, అది ఎస్డిఎం డిఎం సిఓ తహసీల్దార్ జారీ చేసిన ఆదాయ సర్టిఫికేట్. ఇన్కమ్ సర్టిఫికేట్, గత 3 నెలల శాలరీ స్లిప్స్ కూడా కంపల్సరీ కావాలి. లేదా ఆదాయ పన్ను రిటర్న్స్ ఐటీఆర్స్ ఉంటాయి కదా, అది. దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా వివరాలు ఫోటో. దరఖాస్తుదారు బ్యాంకు ఖాతా వివరాలు ఫోటో ఇది కూడా కావాలి. మెయిన్ అవి ఏమేం కావాలి. అప్లికేషన్ చేసే విధానం, అప్లికేషన్ ఎలా చేయాలి. వాల్వోలిన్ కమిన్స్ అధికారిక లింక్, ఈ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో మన వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్. అప్లికేషన్ లింక్ అక్కడ నుంచి చేసుకోండి, ఈ మొత్తం లింక్ ఇస్తాను. ఈ లింక్ పైన క్లిక్ చేసి నవ్ అనే ఆప్షన్ ఎంచుకోవాలి. మీ రిజిస్టర్ ఐడి బడ్డీ 4 స్టడీకి లాగిన్ చేయండి. దరఖాస్తు ఫారంను పేజీకి నావిగేట్ చేయబడుతుంది. మీ ఇమెయిల్, మొబైల్ నెంబరు లేదా జీమెయిల్ ఖాతాను ఉపయోగించి బడ్డీ 4 స్టడీలో సైన్ ఇన్ అప్డేట్ చేయండి. సైన్అప్ చేసుకోవాలన్నమాట. బడ్డీ 4 స్టడీని అని ఉంటుంది కదా, అందులో మీరు సైన్అప్ చేసుకోండి. తర్వాత ముస్కాన్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ 2024 దరఖాస్తు ఫారం పేజీకి నావిగేట్ అవుతారు. తర్వాత మీరు ఏం చేస్తారు, 2024 ముస్కాన్ ఉంది కదా స్కాలర్షిప్ ప్రోగ్రామ్, ఆ పేజీకి మేము తీసుకెళ్తాయి. అప్లికేషన్ ప్రాసెస్ను ప్రారంభించడానికి అప్లికేషన్ స్టార్ట్ బటన్పై క్లిక్ చేయాలి. అప్లికేషన్ స్టార్ట్ బటన్ ఉంటుంది, క్లిక్ చేసి ఆన్లైన్లో దరఖాస్తు ఫారంలో అవసరమైన వివరాలు నమోదు చేయండి. సంబంధిత పత్రాలను అప్లోడ్ చేయండి. షరతులను అంగీకరించి ప్రివ్యూపై క్లిక్ చేయండి. దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్పై క్లిక్ చేయాలి. ఫామ్ ఓపెన్ చేయండి. అక్కడ ఏమేమైతే డీటెయిల్స్ పెడతారో 100% ఫిల్ చేయండి. ఏమేమి అప్లోడ్స్ అడిగితే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి. సో కంప్లీట్గా చేసిన తర్వాత ఒకసారి ప్రివ్యూ చూసుకోండి, ఏమంటే తప్పులు ఉన్నాయా లేవా, కరెక్ట్గా స్పెల్లింగ్ మిస్టేక్ అన్ని చూసుకున్న తర్వాత సబ్మిట్ బటన్ పై క్లిక్ చేయండి. సబ్మిట్ బటన్ క్లిక్ చేసిన తర్వాత ఏమైతే డైరెక్ట్ సబ్మిట్ అయిపోతుంది. సో ఇది అన్నమాట అప్లికేషన్ చేసే విధానం. ఓకేనా, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 100% ఈ వీడియోకు ఎంత లేదన్నా ఒక 3000 likes ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 100% షేర్ చేయండి. ఎవరైతే వీకర్ సెక్షన్స్ ఉన్నారో ఎకనామికల్లీ వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. మెంటర్ ఫెసిలిటీ ఉంటుంది ఇక్కడ, 12 స్కాలర్షిప్. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. నా వీడియో వాచ్ చేసినందుకు.